వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారితో దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు, వాటి వల్ల దంత చిగుర్ల సమస్యలకు ఎలా దూరంగా తేలిగ్గా దూరం అవ్వచ్చు వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, అసలు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటండి? లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటుంటాం, స్మైల్ డిజైనింగ్, డెంటల్ ఇంప్లాంట్స్, ఇవన్నీ లేటెస్ట్ గా అంటే వాటిలో వచ్చిన డెవలప్మెంట్స్ తోటి చాలా సమస్యలు పరిష్కారం లభిస్తుందంట, ఒకసారి చెప్తారు. ఇప్పుడు బ్యూటీకి సంబంధించి కాస్మెటిక్ డెంటిస్ట్రీ లో మేము చాలా నాచురల్ గా చేయగలుగుతున్నాం, అడ్వాన్స్డ్ గా చేయగలుగుతున్నాం. ఇదివరకు ఆర్టిఫిషియల్ టీత్ అంటే ఫ్రంట్ టీత్ ని సరి చేస్తే తెలిసిపోయేది, ఇప్పుడు తెలియకుండా ఎగ్జాక్ట్ గా చేయగలుగుతా ఉన్నాం. అలాగే స్మైల్ డిజైనింగ్ చేస్తే కూడా పర్మనెంట్ గా చేయగలుగుతా ఉన్నాం. చాలా చాలా ఉండే సమస్యలు అంటే పళ్ళ షేప్ లో గాని, సైజ్ లో గాని, కలర్ లో గాని, ఏ వయసులో కలర్ మారిపోయినా పళ్ళని తెల్లగా మెరిపించగలుగుతున్నాం. పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తా ఉంటే క్లోజ్ చేయగలుగుతా ఉన్నాం. అంటే ఈ సగం సగం పన్ను విరిగిపోయినా కూడా బిల్డప్ చేసి పక్క టూత్ కి నాచురల్ గా చేయగలుగుతున్నాం. అలాగే కొంతమందికి సైజెస్ మొత్తం వేరియేషన్ ఉంటున్నాయి. అంటే కొంతమందికి పొట్టి పళ్ళు, పొడుగు పళ్ళు, కొన్ని పొట్టి పళ్ళు, కొన్ని పొడుగు పళ్ళు, అంత వేరియేషన్స్ ఉన్న టీత్ సెట్ ను కూడా చక్కగా మెజర్మెంట్స్ ప్రకారం తీర్చిదిద్ది ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వును ఇవ్వగలుగుతా ఉన్నాం. పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది గ్యారంటీ డెఫినెట్ గా చెప్పాలి అంటే అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఒక ఇదే అని చెప్పాలి. తర్వాత స్పెషలిస్ట్ ట్రీట్మెంట్స్ అని కూడా డెఫినెట్ గా చెప్పొచ్చు. పర్మనెంట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. అసలు ఇంకొకటి ఏంటి, ఆర్థో ట్రీట్మెంట్స్ అంటే క్లిప్పులు చికిత్స చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది అనే భయాలు కొంతమంది ఇంట్లో ఉండేవి. ఇప్పుడు ఫిక్స్డ్ రీటైనర్స్ ఇవ్వడం వల్ల 100% సక్సెస్ రేట్. ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్య సందులున్నా, వాటిని క్లిప్పులు చికిత్సతో సరిచేసి ఆ ట్రీట్మెంట్ 100% నిలబడేట 100% సక్సెస్ రేట్ ని చూడగలుగుతా ఉన్నాం. ఇంకో పిప్పి పళ్ళలో చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ లో కూడా ఇప్పుడు ప్రతి బ్రాంచ్ లో కూడా లేజర్స్ వాడడం వల్ల 100% రిజల్ట్. అక్కడ కూడా 4-5 సిట్టింగ్లు పట్టే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కేవలం 1 లేదా 2 సిట్టింగ్స్ లో పూర్తి చేయడమే కాకుండా పేషెంట్ కి నెక్స్ట్ ఫెయిల్యూర్ అనేది లేకుండా లేజర్స్ వాడి 100% సక్సెస్ రేట్ ఇస్తా ఉన్నాం. అంటే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేదాన్ని గాని, ఫిల్లింగ్ గాని, లేదా చిగుళ్ల వ్యాధులు చేసే ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా టూత్ సేవింగ్ ట్రీట్మెంట్స్. ఇవన్నీ అంటే పన్ను జీవితకాలం మన ఒరిజినల్ పన్ను పోకుండా కాపాడుకునే ట్రీట్మెంట్స్. ఇవి ఒకప్పుడు ట్రీట్మెంట్ తర్వాత కూడా పేషెంట్లు కొంతమంది ఫెయిల్యూర్ చూసేవారు, కానీ ఇప్పుడు లేజర్స్ రావడం వల్ల చాలా ఈజీగా సక్సెస్ రేట్ చూడగలుగుతా ఉన్నాం. సో ఇలా రకరకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది. అలాగే పేషెంట్లు కొంతమంది ఆర్థిక సమస్యల వల్ల ట్రీట్మెంట్ చేసుకోలేకపోయేవారు. అందుకే అన్ని బ్రాంచుల్లో కూడా అంటే 48 బ్రాంచులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో, అంటే బెంగళూరులో 5 బ్రాంచులు ఉన్న మాకు అన్ని బ్రాంచ్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎందుకు, పేషెంట్ ఎవరు కూడా ఆర్థిక సమస్యలతో జబ్బులు పెంచుకోకూడదు. చక్కగా వాళ్ళకుండే ట్రీట్మెంట్ డబ్బుల్ని 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. వాళ్ళపైన ఎలాంటి ఆర్థిక పరమైన ఒత్తిడి లేకుండా పేషెంట్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదండి. 0% కి ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. అలాగే ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళ సమస్యలు మాతో మాట్లాడాలి. అందుకే www.parthadental.com అనే వెబ్సైట్ లోకి వెళ్తే డాక్టర్లతో లైవ్ చాట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ సమస్యలన్నీ చక్కగా ఫోటోలు తీసుకుని పోస్ట్ చేసి వాళ్ళ సమస్యల గురించి మాతో నేరుగా డిస్కస్ చేయొచ్చు. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా దంత వైద్యం అందుబాటులోకి రావడం కాదు, స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు, దూరంగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు డాక్టర్లతో డైరెక్ట్ గా చాట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కల్పిస్తా ఉన్నాం. సో ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్న మీకు నొప్పి లేని దంత వైద్యం అందుబాటులో ఉంది, ఖర్చు తక్కువతో దంత వైద్యం అందుబాటులో ఉంది. సో తక్కువ సిట్టింగ్లు, మీ టైం కూడా సేవ్ అవుతుంది, తక్కువ సెట్టింగ్లలో కూడా దంత వైద్యం అందుబాటులో ఉంది. ఎవరికైనా ఇలాంటి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే డాక్టర్లతో మాట్లాడిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నాలెడ్జ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మీ సమస్య ముదిరిపోయి బాగా పాడైన తర్వాత వస్తా ఉన్నారు పేషెంట్లందరూ. అలా కాకుండా ఇనీషియల్ స్టేజెస్ లోనే మా దగ్గరకు వస్తే మాక్సిమం మీ హెల్త్ ని కాపాడుకునే అవకాశం మీకు ఉంటుంది, మాకు ట్రీట్మెంట్స్ చేసి 100% సక్సెస్ రేట్ ఇచ్చే అవకాశం మాకు ఉంటుంది. తీసుకున్నాక మెయింటెనెన్స్ కూడా అవసరం, మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తూ ఉండాలని కూడా భయపడుతుంటారు, దాని గురించి ఏమంటారు? లేదండి, మెయింటెనెన్స్ అనేది ట్రీట్మెంట్ తీసుకున్నాక తీసుకోక ముందు అని కాదండి. ఎవరైనా దేనైనా మెయింటైన్ చేయాల్సిందే. ఇవాళ ఏం మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు రోజు మందులు వేసుకోవట్లేదా? బీపీ ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి డయాబెటిక్ ప్రొఫైల్, కార్డియక్ ప్రొఫైల్ చేయించుకోవట్లేదా? అలాగే మీకు జీవితకాలం పళ్ళు వదిలైపోకుండా, పళ్ళ మధ్య సందులు రాకుండా, నోటి దుర్వాసన రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ ని విజిట్ చేయండి. డాక్టర్ గారు ఏం చేస్తారు, శుభ్రంగా క్లీన్ చేస్తారు, పళ్లతో పాటు చిగుళ్ళని క్లీన్ చేస్తారు. దాంతో పళ్లతో పాటు చిగుళ్ళు కూడా హెల్దీగా అవుతాయి. క్లీనింగ్ పట్ల, సింపుల్ గా చేసే స్కేలింగ్ పట్ల కూడా రకరకాల అపోహలు ఉంటాయి. సెన్సిటివిటీ వస్తుందని, పళ్ళ మధ్య సందులు వచ్చేస్తాయని, పళ్ళు త్వరగా వదిలైపోతాయి
పడతాయని ఇలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ అత్యాధునికమైన అల్ట్రాసోనిక్ స్కేలార్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అవి కేవలం వైబ్రేషన్ తోనే పళ్లల్లో ఉండే పాచిని గారిని తీసేస్తాయి. ఇలా చేయడం వల్ల ఏంటి, పళ్లతో పాటు చిగుళ్లు హెల్దీగా అవుతాయి, నోటి దుర్వాసన రాకుండా ఉంటది, పళ్ళు వదిలైపోకుండా ఉంటాయి, పళ్ళు ఊడిపోకుండా ఉంటాయి. దీనివల్ల మంచే తప్ప చెడు అనేది డెఫినెట్ గా జరగదు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. 48 బ్రాంచ్లని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంతా చిగుర్ల సమస్యలు జనరల్ గా ఏవి ఎక్కువగా ఉంటుంటే వాటికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి, ఆ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి సౌలభ్యాలు, అండ్ పార్థ డెంటల్స్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.